ఎంపీ కేసు నేనికి వ్యతిరేకంగా తెర వెనుక ఏం జరుగుతోందో తెలుసా రాజకీయాల్లో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగిన నాయకుడు పుంజుకోవడం అనేది కల్లే దీనికి ప్రతీకగా నిలుస్తున్నారు టీడీపీ నాయకుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రత్యర్థులపై ఎక్కుపెట్టాల్సిన విమర్శనాస్త్రాలను ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ సొంత పార్టీ నేతలపైనే ఎక్కు పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబునే ఆయన టార్గెట్ చేశారు అదే సమయంలో విజయవాడ రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తన సొంత సామాజిక వర్గం కమ్మ నేతలపైన ఆయన దూకుడుగా ముందుకు వెళ్లారు అయిన దానికి కాని దానికి పార్టీలోని కమ్మ సామాజిక వర్గం నేతలను ఆయన టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధించారు వరుస ట్వీట్లతో పార్టీలో అసంతృప్త నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇది రాను రాను మరింత ముదిరి ఇప్పుడు తాను అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన విజయవాడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా టీడీపీలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్పై తొలిసారి విజయవాడ ఎంపీగా గెలిచిన నాని గత ఏడాది వైసీపీ తుపానులోను తట్టుకుని నిలబడి పార్టీని నిలబెట్టారు ఇది నిజంగా మెచ్చుకోదగిన విషయం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గురం ఎక్కారు గెలుపు గుర్రం వెగిన తర్వాత చంద్రబాబు సైతం ఇదే కామెంట్ చేశారు కానీ నాని వైఖరి కారణంగా చంద్రబాబు విసిగిపోయారు పార్టీకి పట్టుకొమ్మ వంటి కృష్ణా జిల్లాలో సొంత పార్టీ నాయకులతోనే కేసు నేని నానికి పడకపోవడం సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు సీనియర్ నేతలపైనే తీవ్రమైన కామెంట్స్ చేయడం ఆయనను పార్టీలో వంటనని చేశాయి మాజీ మంత్రి దేవినేని మహేశ్వరరావుతో విభేదాలు మరింతగా నానికి పార్టీలో సెగబెట్టాయి టిడిపిలో ఉంటూనే ఆ పార్టీలో కలిసిమెలిసి ముందుకు సాగలేకపోయారు ఆయనకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చింది ఇక ఇప్పుడు ఆ గ్యాప్ పార్టీ పదవులకు కూడా దూరం చేసిందని అంటున్నారు నాయకులు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీలో అనేక పదవులను భర్తీ చేశారు క్రొత్తగా పార్టీ పార్లమెంటరీ జిల్లాల ఇన్ఛార్జ్ పదవులను సృష్టించి నాయకులకు అప్పగించారు ఈ క్రమంలో నానికి ఎక్కడా చోటు పెట్టకపోవడం గమనార్హం బెజవాడ పార్లమెంటు జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అసలు సోయలోనే లేని నెట్టెం రఘురామును నియమించారు అంతేకాదు కృష్ణా జిల్లా నుంచి టీడీపీ పాలిట్ బ్యూరోలోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వర్ల రామయ్య బోండా ఉమాలను తీసుకున్నారు కొందరు నాయకులైతే పార్టీ కమిటీలలో రెండేస్ పదవులు ఇచ్చారు అదే సమయంలో నానిని అసలు ప్రాధాన్య జాబితాలో కూడా తీసుకోకపోవడం గమనార్హం ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు నోటి దురద కామెంట్ల వరద ఆ ఎంపీని ఒంటరిని చేశాయని అంటున్నారు మరి ఇప్పటికైనా ఆయన మారతారో లేదో చూడాలి